ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయత పట్ల మాజీ డీఎస్పీ నళిని ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన నళినికి డీఎస్పీ లేదా అదే క్యాడర్లో సమానమైన మరో ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి అభిమానానికి స్పందిస్తూ ఉద్యోగం చేయలేనంటూ లేఖ ద్వారా నళిని చెప్పారు. జీవితంలో అష్ట కష్టాలు ఎదుర్కొని చివరికి బ్రాహ్మణిగా మారాడని వెల్లడించారు. ప్రస్తుతం సనాతన ధర్మం పాటిస్తున్నందున మరో మార్గం వైపు మరలే ఆలోచన లేదన్నారు. వేద ప్రచారకురాలుగా వైదిక ధర్మాన్ని ప్రచారం చేయటమే తన కర్తవ్యమని చెప్పారు. అయితే తొందరలోనే ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఇటీవల పోలీసు శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు సంక్షేమం గురించి మాట్లాడుతూ డీఎస్పీ నళిని గురించి వివరాలు అడిగారు. రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ పదవి త్యాగం చేసిన నళిని గురించి సమాచారం కోరారు. ఇక నళినికి పోలీసు శాఖలోనే డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ పోలీసు నియమావళి ప్రకారం కుదరకపోతే డీఎస్పీ హోదాకు సమానమైన ర్యాంకులో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. అందుకు అనుగుణంగా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆత్మీయత పట్ల మాజీ డీఎస్పీ నళిని ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన నళినికి డీఎస్పీ లేదా అదే క్యాడర్లో సమానమైన మరో ఉద్యోగం ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి అభిమానానికి స్పందిస్తూ ఉద్యోగం చేయలేనంటూ లేఖ ద్వారా నళిని చెప్పారు. జీవితంలో అష్ట కష్టాలు ఎదుర్కొని చివరికి బ్రాహ్మణిగా మారానని వెల్లడించారు. ప్రస్తుతం సనాతన ధర్మం పాటిస్తున్నందున మరో మార్గం వైపు మరలే ఆలోచన లేదన్నారు. వేద ప్రచారకురాలుగా వైదిక ధర్మాన్ని ప్రచారం చేయటమే తన కర్తవ్యమని చెప్పారు. అయితే తొందరలోనే ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని లేఖలో కోరారు. ఇటీవల పోలీసు శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు సంక్షేమం గురించి మాట్లాడుతూ డీఎస్పీ నళిని గురించి వివరాలు అడిగారు. రాష్ట్ర సాధన కోసం డీఎస్పీ పదవి త్యాగం చేసిన నళిని గురించి సమాచారాన్ని కోరారు. నళినికి పోలీసు శాఖలోనే డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఒకవేళ పోలీసు నియమావళి ప్రకారం కుదరకపోతే డీఎస్పీ హోదాకు సమానమైన ర్యాంకులో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని చెప్పారు. అందుకు అనుగుణంగా తక్షణమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.